అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇవాళ మాట్లాడుతుంటే మాకు కూడా గొంతి పక్క తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడినాం. నేను మాట్లాడినా, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, అందరం మాట్లాడినాం. మీరు చూసి రాలేదు ఆ సంగతి, మంచిగా మాట్లాడినాం. మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటుడు పాపం, మనం ఇంటర్వ్యూలో ఎక్కుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బావబామర్లు వచ్చి అటొక చెప్పు ఇటొక చెప్పు వాయిస్తున్నాడు. కానీ మేము మాట్లాడితేనే గట్టి ఉంటే మరి కేసీఆర్ దిగుతుంటుంది ఆలోచన ఏం లేదు. అంటున్నాను మనం బేజారయ్యేది ఏం లేదు, మనం బేజారయ్యేది ఏం లేదు. మళ్ళా కేసీఆర్ సార్ మొదటి రోజు ఫిబ్రవరి 1 ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు, రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్ తప్పకుండా. మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే అప్పుడు నాయకుడు మన పార్టీ నాయకులు మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి మరి అప్పటికి చాలా కాలం కూడా గడుస్తుంది, 75-100 రోజులు దాటిపోతుంది, 100 రోజుల పైన దాటిపోతుంది. 100 రోజులు మార్చి 17 నిండుతాయి. ఎన్ని మాటలు చెప్పారు 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు రంజిత్ అన్న అన్నాడు 2 హామీలు అమలు చేసిన, 2 హామీలు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని, అవి కాకుండా మరొక 414 హామీలు ఇచ్చారు. మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్. వాళ్ళు 420 కావాలి అనవసరంగా నా మీద మళ్ళీ తెలియదు. మళ్ళీ కూడా కేటీఆర్ అంటే మళ్ళీ నేను తిట్టలేదు. మీరు ఇచ్చిన హామీలు యాడ్ చేస్తున్న 420 హామీలు మీరు ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మన్ను మశాన డిక్లరేషన్ ఏది పడితే చెప్పింది, అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలు 420 హామీలు. మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఆ 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు, అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవేళ్ళ చౌరస్తాలో నిలబెడతాం కాంగ్రెస్ పార్టీని. బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది పని. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్ర అని చెప్తుండు అన్న, నేను జిందగీ మొత్తం ప్రతిపక్షం కొట్లాడిన అన్నాడు. ఎట్లుంటది అన్న, ప్రతిపక్షం మజా ఉంటది అన్న అన్నాడు. ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు, నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళం కలుసుకుంటూ వీళ్ళం కలుసుకుంటే ఇప్పుడు ఏ పని లేదు. నేను సేవెళ్ళలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నా, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా, హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్నారు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాలిపోతాం, మీ అందరే నిలబడతాం. ఎవరికి భయపడకండి, ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి, అందరం ఉన్నాం, తప్పకుండా మీకు అండగా నిలబడతాం, జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎన్నికలు చెప్తాను అన్న, లంక బిందల కథ చెప్పని చెప్తున్నా. ఎట్లుంటదంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలేదు. వస్తారు అధికారంలో ఎటు పడతారు చెప్పుకుంటే, తమకి ఇది కావాలంటే ఆ సరే అది కూడా ఓకే అన్న, ఇది కావాలంటే అది కూడా ఓకే చలో పోను, మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటే. వాళ్ళు కూడా అనుకోలే, ఆయనతో వచ్చి పడ్డారు అధికారంలో, వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి?